గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు టెంపరేచర్లు బాగా పెరిగినాయి ప్రతిగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది గనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారు అనే విషయం వాస్తవం అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నిన్న రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయినప్పుడు ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు ఆల్ వ్యవస్థలు అన్ని వ్యవస్థల్ని ఈ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది థ్యాంక్ యూ అమ్మా ఓకే ఆల్ గుడ్ ఎస్ అమ్మా అధికారులమ్మా అది ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్ డిస్కషన్ తల్లి ఎందుకంటే నిన్న నేను ములాఖాత్కి వెళ్ళలేదు నేను ఇక్కడ సిఐడి వాళ్ళు రమ్మన్నారు కనుక ఈ పనిలో ఉన్నాను బాబు గారిని చూసిన తర్వాత అమ్మవుతే బాధపడింది ఎందుకంటే కొంచెం ముఖం అంతా పీల్కుపోయింది చాలా ఇబ్బంది పడ్డారు అమ్మ ముఖం చాలా చిన్నగా అయిందని కూడా చెప్తూ జరిగింది ప్రజలందరూ కూడా ఆలోచించారు 73 సంవత్సరాల వయసు 45 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చివరికి స్కిల్ డెవలప్మెంట్లో 27 కోట్ల అవినీతి జరిగింది అది కూడా ఆయనకి రాలేదు పార్టీకి వెళ్ళినాయి బాండ్ల ద్వారా వెళ్ళినాయో దేని ద్వారా వెళ్ళినాయని ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చింది ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి 45 సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో మీకోసం సేవ చేసినందుక ఈ శిక్ష మన పిల్లల కోసం సైబరాబాద్ కట్టినందుక ఈ శిక్ష రాయలసీమకి కియా ఫాక్స్కాన్ టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షణ ఉభయ గోదావరి జిల్లాలో ఫిషరీస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించినందుకు ఈ శిక్షణ అదేవిధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చినందుకు ఈ శిక్షణ ఇట్లా 45 సంవత్సరాలు ఒక చిత్తశుద్ధితో నిరంతరం ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయనకి రావాల్సిన కనీస ఫెసిలిటీస్ జైల్లో కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమని ఇట్లా హెరాస్మెంట్ కొనసాగుతూ పోతే రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎవరు ఆలోచించరు రాబోయే రోజుల్లో మెరుగైన పాలసీ తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలని ఎవరు ఆలోచించరు నేను ఈరోజు అడిగే అధికారులు అసలు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ నాకు సంబంధం లేదే నన్ను ఎందుకు పిలిచారంటే జియో 282లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ అన్న పదం ఉంది కనుక జియో ఎంలో మీరున్నారు కనుక మిమ్మల్ని పిలిచాను అంటే ఎక్కడ పోతున్నారో చూడండి